ఇకపై దేశంలో డిగ్రీలు పీజీలు ఉండవు. యూజీసీ కొత్త మార్గదర్శకాలు. ఇప్పటికే దేశంలో కొత్త విద్యా విధానం, న్యూ ఎడ్యుకేషనల్ సిస్టమ్ ఆవిష్కృతమైంది. విద్యారంగంలో కీలక మార్పులు చేస్తూ డాక్టర్ కస్తూరి రంగన్ కమిటీ రూపొందించిన జాతీయ నూతన విద్యా విధానాన్ని కేంద్ర మంత్రివర్గం కూడా ఆమోదించింది. విద్యారంగంలో మొత్తం 27 అంశాల్లో మార్పులు. ఇప్పుడు యూజీసీ మరో అడుగు ముందుకేసి ఇప్పటి వరకు ఉన్న ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే 10th ఇంటర్ డిగ్రీ పీజీ పీజీ డిప్లొమో అంటూ సమాధానాలు వచ్చేవి. కానీ రాబోయే రోజుల్లో అలా చెప్పే వీలు ఉండదు. లెవెల్ 4, లెవెల్ 5, లెవెల్ 6 అంటూ చెప్పవలసి వస్తుంది. వివిధ విద్యార్హతలు స్థాయిలు నిర్ణయించే దిశగా యూనివర్సిటీ గ్రాండ్ కమిషన్ నూతన విద్యా విధానాన్ని ప్రతిపాదించింది. ఈ మేరకు నేషనల్ హయ్యర్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఫ్రేమ్వర్క్ ముసాయిదాను విడుదల కూడా చేసింది. 40 క్రెడిట్స్ సాధిస్తే సర్టిఫికేట్స్. సాంకేతిక విద్య, జనరల్ కోర్సులు, స్కిల్ డెవలప్మెంట్ కోర్సులకు విడివిడిగా లెవెల్స్ నిర్ధారించనున్నట్లు యూజీసీ తెలిపింది. దీంతో ఏ విద్యార్థి అయినా విదేశాలకు వెళ్ళినప్పుడు ఏ లెవెల్ పూర్తి చేసింది చెప్తే సరిపోతుంది. ఈ ముసాయిదాపై యూజీసీ రాష్ట్రాల అభిప్రాయాలను సైతం కోరింది. క్రెడిట్స్ను సైతం యూజీసీ ఖరారు చేసింది. 40 క్రెడిట్స్ సాధిస్తే సర్టిఫికెట్స్, 80 క్రెడిట్స్ సాధిస్తే డిప్లొమో, 120 క్రెడిట్స్ సాధిస్తే డిగ్రీని జారీ చేయవచ్చని పేర్కొంది. విద్యార్థులను ఉద్యోగాలకు సిద్ధం చేసేందుకు సాంకేతిక నైపుణ్యాలను, సైద్ధాంతిక పరిజ్ఞానాన్ని పెంపొందించేందుకు యూజీసీ ఈ ఫ్రేమ్వర్క్ రూపొందించింది. ఉన్నత విద్యను 7 స్థాయిలుగా యూజీసీ వర్గీకరించింది. గతంలో 6 స్థాయిలుగా ఉండగా తాజాగా 7 స్థాయిలకు పెంచారు. గతంలో ఇప్పుడు సాధించవలసిన క్రెడిట్స్ సంఖ్యలో మార్పులను చేయలేదు. 10+2 విధానానికి బదులు 5+3+3+4. 2 కిందటే నూతన విద్యా విధానం తీసుకొస్తూ కేంద్రం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఆ కొత్త విద్యా విధానంలో విద్యను సరళతరంగా మార్చారు. విద్యార్థుల సమగ్ర వికాసానికి పెద్దపీట వేస్తూ విద్యార్థులు తమకిష్టమైన కోర్సులను చదువుకునే వెసులుబాటు కల్పించారు. విద్యార్థులపై భారం తగ్గించేందుకు సిలబస్లో కోత కూడా పెట్టారు. ప్రస్తుతం ఉన్న 10+2 విధానానికి బదులుగా 5+3+3+4 విధానాన్ని అమలు చేయనున్నారు. ఇందులో 3 నుండి 8 ఏళ్ళ వరకు పిల్లలకు ఫౌండేషన్ స్టేజ్, 8 నుంచి 11 ఏళ్ళ మధ్య ఉన్నటువంటి వారు ప్రిపరేటరీ స్కూలింగ్, 11 నుంచి 14 ఏళ్ళ వారు మిడిల్ స్కూల్, 14 నుంచి 18 ఏళ్ళ వారు సెకండరీ స్థాయిలో ఉంటారు. కొత్త జాతీయ విద్యా విధానం మేరకు విద్యార్థులకు 5వ తరగతి వరకు మాతృభాషలోనే బోధన జరగాలి. విద్యార్థులపై భారం తగ్గించేలా బోర్డు పరీక్షల ప్రాధాన్యతను తగ్గించనున్నారు. 6వ తరగతి నుండి వృత్తి విద్యా కోర్సులు ఎంచుకునేలా వీలు కల్పిస్తారు. 4 ఏళ్ల డిగ్రీ కోర్సు తర్వాత ఎంఫిల్ చేయకుండానే నేరుగా పీహెచ్డీలోకి ప్రవేశం కల్పిస్తారు. 2 ఏళ్ల తర్వాత డిగ్రీ మానివేసిన వారికి డిప్లొమో ఇస్తారు. మధ్యలో చదువు మానేసిన మళ్ళీ కొనసాగించేందుకు అవకాశం కూడా కల్పిస్తారు. సైన్స్, గణితంలో విద్యార్థుల్లో ఆసక్తి పెంచేందుకు ప్రాథమిక స్థాయి నుంచే వారిని ప్రోత్సహిస్తారు. 6వ తరగతి నుంచి విద్యార్థులకు కోడింగ్, వృత్తి విద్యా కోర్సులను ప్రారంభిస్తారు. ప్రభుత్వ, ప్రైవేటు ఉన్నత విద్యా సంస్థలకు ఒకే రకమైన నిబంధనలు తీసుకువస్తుంది ఫ్రెండ్స్. ఇదే ఫ్రెండ్స్ నూతన విద్యా విధానం. మరియు ఇక నుండి డిగ్రీలు పీజీలు అనే మాట ఉండదు, లెవెల్స్ మాత్రమే ఉంటాయి. ఇది ఆల్రెడీ ఫారెన్స్లో ఆల్రెడీ అమలవుతున్నటువంటి విధానమే. సో ఇప్పుడు మన దేశంలో కూడా రాబోతుంది. ఓకే ఫ్రెండ్స్, ఓకే.